సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వర్షాకాలం రెసిపీలు చాలా చేసుకుంటున్నామండి. ఇవాళ ఇంకొక పాతకాలపు రెసిపీ, ఇప్పుడు కూడా చాలామంది ఇళ్లలో చేస్తూ ఉంటారు. మిరియాల పాలు తాగుతాం మనం, అలాగే సొంటి పాలు తాగుతాం. ఈ సొంటి పాలని సింపుల్గా సొంటి కషాయం అనో పాలను లేకపోతే సొంటి కాఫీ అనో అంటారు. వర్షాకాలం కనుక రెండు రోజులకు ఒకసారైనా ఈ సొంటితోటికి చేసిన కాఫీ కానీ ఆ డికాక్షన్ కలిపిన పాలు కానీ తాగితే జలుబు దగ్గు ఎక్కడికో పరిగెడతాయి. మామూలుగా మనం త్రిఫల, త్రికట్టుకాలు ఈ రెండు పేర్లు వింటాం. త్రిఫల ఏమో జనరల్గా పొట్టని స్టమక్ని సెట్ చేస్తుంది, వెయిట్ తగ్గిస్తుంది, చాలా చెప్తాం కదా. త్రికటకాలు కూడా అలాగే పనిచేస్తాయి. త్రికటకాలు అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ మూడింటిని చక్కగా వేయించి పొడి చేసి రోజు కొంచెం తీసుకుంటే వెయిట్ తగ్గుతారు, తర్వాత లంగ్స్లో తడి చేరితే తగ్గిపోతుంది, గొంతులో ఫ్లమ్ ఉంటే తగ్గుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో. అయితే ఇందులో మొత్తం పిప్పళ్ళు వేయకుండా సొంటి, మిరియాలు కలిపి సింపుల్గా ఒక చిన్న డికాక్షన్, కాంకాషన్ లాంటిది కనుక చేసుకుని తాగితే ఎంత బాగుంటుందో ఇవాళ అది చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఒక రెండు కప్పుల పెట్టుకోవాలనుకుందాం. సొంటి కాఫీ కానీ సొంటి టీ కానీ చేయాలనుకున్నానుకోండి, ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది 2 ఇంచులు కదా, ఇందులో సగం తీసుకుంటే సరిపోతుంది, సగం సొంటి కొమ్ము. ఇప్పుడు మనం 4 గ్లాసులు పెడదాం. దీంట్లో 2 రకాలు చేసుకోవచ్చండి, ఒకటి కాఫీ, రెండోది మిల్క్. సో ఇది మొత్తాన్ని వాడేద్దాం. ఇలా ఇలాగా 2 ఇంచీలు ఉన్న ఒక సొంటి కొమ్ము, తర్వాత ఒక 12-14 మిరియాలు, దీంతో పాటుగా సువాసన బాగుంటుంది ఓ 2 ఏలక్కాయలు. వీటిని కనుక దంచేసి పొడి చేసుకుని డికాక్షన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చేసి చూద్దాం. ఓకే, సొంటిని ఓ రాయి తీసుకుని అదే మనం అమాందస్తా లాంటి దాంట్లో 2-3 దెబ్బలు కొడితే అది మెల్లిగా నలిగిపోతుంది. ఇలా మెత్తగా కొట్టేసాము. దీన్ని ఏం చేద్దామంటే ఒక గిన్నె తీసుకుందాం, ఓ 4 గ్లాసుల నీళ్ళు పోద్దాం. ఇందులో 4 కప్స్ అనుకోండి. మనం ఒకళ్ళం ఇద్దరం ఉంటే తక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ పొడి కనుక ఒకసారి దంచి పెట్టుకుంటే రోజు విడిచి రోజు ప్రతిరోజు తాగితే సొంటి కొంచెం ఓవర్ హీట్ చేస్తుంది. వర్షాలు రేపు వచ్చేది శీతాకాలం కాబట్టి పర్వాలేదు, పిల్లలకి ఇవ్వదలుచుకుంటే కొంచెం ఒక 1 ఔన్స్ అనుకోండి. మనం ఒక 4-5 ఔన్స్ల దాకా హాయిగా తాగేసేయచ్చు. జనరల్ హెల్త్ ఏంటంటే గొంతులో ఉన్న ఫ్లమ్ము, గొంతు గరగరలాడము అవన్నీ చక్కగా తగ్గిపోతాయి. తాగుతుంటే కూడా వాళ్ళకి సూదింగ్ అవుట్ ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ఘాటు లైక్ చేసే వాళ్ళకి ఇది మరీ నచ్చుతుంది ఎక్కువగా. ఈ నీళ్ళు పోసేసి ఈ మనం కొట్టిన పొడిని ఇందులో వేసేద్దాం. దీన్ని నిదానంగా మరగనిద్దాం. ఇలా తెరిలిన తర్వాత ఒక 2 పొంగులు రానిచ్చి ఈ సొంటి కషాయాన్ని దింపేసుకోవచ్చు. అయితే సొంటిలో మనం మిరియాలు వేసాం, 2 ఏలక్కాయలు వేసాం కదా అని దీన్ని వేరేగా అనుకోకలేదు. ఖచ్చితంగా సొంటి కషాయమే. సొంటే ఇందులో ఎక్కువగా సుపీరియర్గా ఉండేది, వాసన కూడా ఎంత బ్రహ్మాండంగా వస్తుంది. ఇందులో 2 రకాలుగా కలుపుకుని తాగటానికి వాడుకుంటాం మనం. ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ ఆపేసిద్దాం మొదట, తర్వాత మనకు కావలసినంత కషాయాన్ని కొంచెం వడబోసేద్దాం. సొంటికి బెల్లం చాలా మంచి కాంబినేషను. మనం ఒట్టిగా పాల్లాగా లేదా డికాక్షన్ లాగా తాగాలంటే ఒట్టి బెల్లం వేసుకోవచ్చు, ఆర్గానిక్ బెల్లం ఉంటే అది వేసుకోవచ్చు, తాటి బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది. బెల్లం కొంచెం సరిపడా కలిపేసి, పాలు మిరియాలు అనే మాట వినుంటారు అందరూ. ఈ పాలు మిరియాలు ఏంటంటే మిరియాలతో ఇట్లాగా డికాక్షన్ లాగా చేయడం, అందులో కాసిన పాలు పోసుకోవటమే అనమాట. పాలల్లో మిరియాలు వేయడం కాదు. ఇప్పుడు కూడా మనం అదే చేస్తాం. ఈ సొంటి డికాక్షన్లో కొద్దిగా పాలు పోసుకుంటాం. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, కొంచెం పాలు పోయండి. ఒక లిటిల్ బిట్ కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి, తాపీగా రంగు మారిపోతుంది. దీన్ని ఎంచక్క కప్పులో పోసుకొని తాగేయటమే. గుమగుమలాడే సొంటి పాలు తయారుగా ఉన్నాయి. దీన్ని సొంటి టీ అని చెప్పచ్చు, సొంటి పాలు అని చెప్పచ్చు, ఏదైనా సరే ఈ సీజన్లో కనుక రోజువారీ కొద్దిగా అయినా తీసుకుంటే థ్రోట్ చాలా క్లియర్గా ఉంటుంది. చాలామంది సింగర్లు దీన్ని ప్రిఫర్ చేస్తారు, నేను కూడా తీసుకుంటాను. ట్రై చేసి చూడండి.
సొంటి పాలు చూసాం కదా, ఇప్పుడు సొంటి కాఫీ చూద్దాం. మనం ఇన్స్టెంట్ బ్రూ పౌడర్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ పౌడర్ ఏదైనా సరే దాంతో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ డికాక్షన్ని గిన్నెలో ఉంచేసుకోవటం, వడపోసేయండి పూర్తిగా. ఈ రద్దు పడేద్దామని అనుకోకండి, మళ్ళీ మనం సాయంకాలం మామూలు టీ పెట్టుకుంటాం కదా అందులో వేసేసుకోవచ్చు, వాసన చాలా బాగుంటుంది.